మాడదలపాలెటి పెన్నిధి చంద్రన్న అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని మేము అంటున్నాం. కాదనే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను నేను ఈ రోజున వైసీపీ దళిత మంత్రుల్ని, దళిత ఎంపీల్ని, దళిత ఎమ్మెల్యేల్ని, సజ్జల రామకృష్ణారెడ్డిని. ఎందుకంటే ఈ దళితుల్ని అతనే ఉత్సవాన్ని ఉసుగొలుపుతున్నాడు. దళితుల్ని ఆడిస్తున్న రింగు మాస్టర్ అతను సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి చెప్పంటే చొక్కా ఇప్పారంటే చొక్కా ఇప్పుతారు, ప్యాంట్ ఇప్పారంటే ఇప్పుతారు. దళితులు ఆడిచ్చే అతను కొరడా పట్టుకొని రింగు మాస్టర్ ఉన్నాడు కదా, రింగు మాస్టర్ సజ్జల రామకృష్ణ. నేను అడుగుతున్నా ఈ రోజున యువర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ దళిత ద్రోహి, అవర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడు, పేదల పాలిటి పెన్నిధి. కాదని చెబితే ఓపెన్ డిబేట్కి వస్తావా? దిస్ ఇస్ మై ఛాలెంజ్. అదే రామయ్య గారు, మేము ఎంత వాగుతున్నాం కదా, బజార్ని కూడా అరుస్తున్నాం కదా, చంద్రబాబు గారే దళిత ద్రోహిని అంటే కాదు, చంద్రబాబు గారు దళిత బాంధవుడు, పేదల పాలిటి పెన్నిధి ఆయన, అసలు సిసలైన దళిత ద్రోహి యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నేను ఈరోజు ఇతర రోజులు మీటింగ్ పెట్టానంటే మా పాత్రికేయ సోదరుడు చెబుతున్నారు నడుస్తుందంట అక్కడ. వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి దళిత నాయకులందరినీ పిలిచి, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలను పిలిచి, మినిస్టర్ని పిలిచి, నిన్న చొక్కా అయిపోయిన మినిస్టర్ని కూడా పిలిచి మీటింగ్ పెట్టాడంట. ఏం మీటింగ్ పెడతావు? నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి, దళిత మంత్రులారా, నేను అంటున్నా మీటింగ్ పెట్టుకునే నైతిక అర్హత మీకేముందని నేను అడుగుతున్నా. నేను డాక్టర్ సుధాకర్ ఎందుకు చచ్చిపోయాడో చెప్పి సజ్జలను మీటింగ్ పెట్టాం. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్, ఏ ఫేమస్ ఎనస్టిస్ ఇన్ దట్ వైజాగ్ ఏరియా, వై వాజ్ కిల్డ్, హౌ హీ డైడ్, సమాధానం చెప్పి నువ్వు దళితుల మీటింగ్ పెట్టు. ధైర్యం ఉందా? పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ శిరోమండనం జరిగింది, నీ ఇసుక మాఫియా గురించి ప్రశ్నించాడు, మీ కృష్ణమూర్తి గురించి ప్రశ్నించాడు. పోలీస్ స్టేషన్లో దళితుడికి వరప్రసాద్కి శిరోమండనం ఎందుకు చేశారో సమాధానం చెప్పి నీకు ధైర్యం ఉంటే ఈ దళితుల మీటింగ్ పెట్టవు. మంత్రులారా, మీకు ధైర్యం ఉంటే, ఏ చొక్కా ఇప్పిన మంత్రి నువ్వు కూడా ధైర్యం ఉంటే ప్రశ్నించతని. సార్ వరలరామయ్య గారు, తెలుగుదేశం వాళ్ళందరూ చీ కొడుతున్నారండి మమ్మల్ని, మరీ చిన్న చూపు చూస్తున్నారు సార్, పురుగుల్లాగా చూస్తున్నారండి మమ్మల్ని. వీటికి సమాధానాలు చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల గారు మీరు కానీ చెప్పండి సార్ అని. డాక్టర్ అచ్చన్న ఎందుకు చచ్చిపోయాడో సమాధానం చెప్పి ఈ దళితుల మీటింగ్ పెట్టు నీకు ధైర్యం ఉంటే. చెప్పండి, పులివెందుల్లో నాగమ్మ ఎందుకు చనిపోయింది, ఎవరు మానభంగం చేశారు, ఎవరు హత్య చేశారో సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. షీ వాజ్ ఫ్రమ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, నాగమ్మ మీ కాన్స్టిట్యుయెన్సీ పులివెందల, దళిత మా మాతిక బిడ్డ, రేప్ చేశారు, చంపేశారు, ఎందుకు చంపారు, ఎవరు చంపారు చెప్పి నువ్వు ఈరోజున మీటింగ్ పెట్టు. తూతూ మంత్రంగా డబ్బులు ఉన్నాయి కదా అని ఈ పనికి మాలిన మంత్రులు ఎమ్మెల్యేలు మీ మాట వింటారు, ఇజ్జు అంటే పరిగెత్తుకొస్తారు కాబట్టి వాళ్ళతో మీటింగ్ పెడతావా? నీకేమి నైతిక హక్కు ఉందని అడుగుతున్నా నేను మీటింగ్ పెట్టడానికి. మాస్క్ పెట్టుకోలేదని మా దళిత యువకుడు ఎట్టున్నాడండి, ఆజానుబాహుడు ఆ కిరణ్ కుమార్, తరిమి 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 మీ దుష్ట పోలీసులు కొట్టి కొట్టి చంపితే ఎందుకు అని చంపారో సమాధానం చెప్పి ఈరోజున దళితుల మీటింగ్. ఏమీ విరగబొడిచారనే దళితుల మీటింగ్? మీరు ఏం చేస్తారని పెడతారు? ఈ వివరాలన్నీ సమాధానం చెప్పాలి, ఉన్నాయి, ఏ లిస్ట్ ఇస్తాం. ఇప్పుడు అవలా మీ భాగవతం, వీధి వీధిన వాడ వాడలా ఇంటింటికి ప్రతి దళిత ఇంట్లో మీ భాగవతం బయటపెడతాం. వాటికి సమాధానం చెప్పిన తర్వాతే మీరు మీటింగ్ పెట్టాలి, తప్పితే ఏమి చెప్తాను. నేను అంటున్నా మా చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవాడు, పేదల పాలిటి పెన్నిధి,